గేట్ తాళేనట్టుందిగా చెడు ఇలా పాలు మిగిలినట్టే ఉన్నాయి. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడ బుడ్డే, నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడ బుడ్డే. ఓ రాజక్క కాదు అబ్బో ఉన్నదో లేదో సప్లై చేస్తలేదు. ఓ రాజక్క పిలిచి పిలిచినా నోరే పోవాలి. ఏంటయ్యా ఎప్పుడో ఒకటే వరుడుతున్నావు పాలు పోసుడు తీసుకుడు అన్నట్టు. ఏం పోసుడో ఏమో, పోసి పోసి నా బర్రె అయిపోయింది తప్ప నువ్వైతే పైసలు ఇచ్చింది లేదు. నెల రోజులు అయిపోయింది పాలు పోయేవాటి, పైసలు అది ఇస్తలేవు. నువ్వు కూరు పోయిన కాడ జాడియవాక గిట్టే అనుకుంటావా? ఏది పీరగా గట్ల వరుతున్న బదట్లేవాడి, మన కరు పని పోయినా పైసలు రాలే అవి వచ్చినాక ఇస్తుంది. అదో ఏమో గట్లాడుతున్నావాక. మరి నువ్వు ఊరిసిపెట్టున్నా ఇరిసిపెట్టిపోతున్నా, ఉద్దేశం వెళ్ళిపోతున్నా, పైసలు పైసలు అని అంటున్నావు ఇస్తుంది. అమ్మో అందుకే అంటారు రాజాకు పాలు పోతున్నావు చాలా జాగ్రత్త అని. అమ్మా పాలు పోసింది పోయింది, మీదికెళ్ళి నాలుగు మాటలు నాకే అంటున్నావు. నేను కూడా పరేకాడి క్యాన్ పట్టుకొని పోవంగానే దానంతలు అది నింపితే మంచిగా ఉండు, నీకు చుట్టూ తగ్గపోద్దు. ఎవరు అన్న వాళ్ళు రాజాకు పాలు పోస్తే బాగుండదని నువ్వు కూడా ఆడదాన్ని నాకు జుట్టు పట్టి గుంజుకొస్తుంది చెప్పవాలా? ఇక వాళ్ళతో వీళ్ళతో ఏందాక వాళ్ళ వీళ్ళ మీద పంచదేటట్టుంది కానీ ఇక వాటు పాలు పోస్తా నేను పోతా. ఇంకా నాలుగైదు ఇల్లు తిరగాలి. ఏమ్రో బండి ఆపినవేంద్రా? ఏం లేదు నాకు రాజాతో గత పంచ పెట్టుకుంటున్నాయండి. అరే ఏంద్రా మళ్ళా లొల్లి పెట్టుకోకపోతే పైసలు ఏమంటే ఇస్తుందా? అయినట్టే నువ్వు దంద వేసుకుంటావు ఇట్లా లొల్లి పెట్టుకుడు అవుతా అన్న, ఏదో సంబంధించుకొని పోవాలి ఇట్లా. ఏమ్రో ఏం బాగా మాట్లాడుతున్నావు, నాకంటే ఐదేళ్ళు చిన్న, నాకు చెప్పాం బాగా నువ్వు ఆయన ఎవరు నువ్వు? ఆహా ఈ పాలసీని కాదంటే ఏం దొరుకున్నావు? ఎక్స్రే లేకుండా కడుపులో ఏముందో చెప్తా. నాకు చెప్పే మొగలు అయినా ఏమో సీనా పెద్ద సీనా తర్వాత కానీ ఇంతవరకు పోయి ఎక్సల్ ఉండే ఈ నీళ్ళు అది పాలు పోసుకొని అన్నీ ముంచి మంచిగా పెద్ద పని బాగానే ఉన్నావు కానీ ఇంతకు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు నువ్వు? అవునరా బర్రెలు అంటే చిన్నగంచెత్తున్నా ఎవరో పాలు ఉండడం అంటే పొద్దున్న లేవాలి, పచ్చగడ్డి పోయాలి, ఎనగడ్డ వేయాలి, తవుడు పెట్టాలి, దాన పెట్టాలి, ఎంత కష్టం అనుకున్నావురా? మానే మాట్లాడుతున్నావు అయినా ఆ గివన్నీ ముచ్చట్లు నీకేం ఎరకరా? ఊరు మీద తిరగటానికి పెళ్ళి అంటే ఉత్తమ ముచ్చట్లు అనుకుంటున్నావురా? నాకు నచ్చిన పిల్ల దొరకాలి అప్పుడు చేసుకుంటా. నీకు నచ్చిన పిల్ల దొరికినట్టే నువ్వు పెళ్ళి చేసుకున్నట్టే నేను చూసినట్టే కానీ ఏవో ఇంటికనైతే పాలు పోసిపోతారా? అరే మా పోస్తా కానీ పైసలు మాత్రం రేపు కావాలి ఖచ్చితంగా. ఏ పైసలు అడిగితే ఇతపో నెల ఇతపు రాదు. అందరు ఇచ్చేటోళ్ళే ఎవరో ఖర్చులు లేదు. నడువు నడువు పొద్దు పొద్దు నాకు పోవాలి. ఏం చెప్తుందో ముసలి ముసల్లాన్నింటికి ఎలా చుట్టాలు వచ్చినట్టున్నారా? పాలు ఎక్కువనే పట్టినాయి, ఇలా మంచి పాలే పోతా. అబ్బా ఎందుకు అట్లా ఉడుతున్నావు? చెంపు తీసుకురా తీసుకొస్తా పాలు. నువ్వు ఇంటనే ఉడుతున్నావు అంటే పట్నం వెళ్ళిపోతా మళ్ళీ. ఊకే పని చెప్తానే ఉంటావు, పట్టు చదువుకుంటా నేను పో. ఏమా వస్తలేదు పొద్దు పొద్దు నాకు. Thank you.
కొడుకు ఎలా పిల్ల జామ పండ్లెక్క ఎప్పుడు కనబడపా ఓ పాలైనా ఓ పాలైనా పాలు పోయి అగో పాలు పోయమంటే గట్ల చోలు గార్చుకుంటుండు ఏవలి బుజ్జి కరెంట్ బుగ్గ లెక్క నిలిగిపోతుంది చేసుకుంటే గిసెంట్ పోరిని వేసుకోవాలి రెండు బర్లమైన పురస్తాయి రెండు తులాల బంగారం పెట్టాలి అయ్యో గంత కోపాన్ని కొత్తున్నావు మా ఊళ్ళో ఎవరినైనా గిట్లే పిలుస్తాము ఉంటే నీ పేరు చెప్పరాదు అబ్బా నా పేరా నా పేరు పావని మరి నీ పేరు అబ్బా నీలాగనే నీ పేరు ముద్దుగుంది నా పేరా నా పేరు పాలసీను నీ పేరు పావని నా పేరు సీను ఎంత ముద్దు కలిసినాయి పాల నీళ్ళలాగా ఆ కలిసినాయి కలిసినాయి ఈ మాట మా అమ్మ మిన్నదనుకో ఇంకా బాగా కలుస్తాయి ముందైతే పాలు పోయి పోస్తా పోస్తా ఒక్కసారి నా పాలు ఆయినావు అనుకో పొద్దుగా నించాలి పొద్దుగా దాకా నన్ను యాద్ చేస్తావు అవును ఇంతకు ఎప్పుడు అవ్వలే ఇంట్లో ఎవరు బిడ్డావు నువ్వు అయ్యో అట్లా అడుగుతున్నావు నా ఇదే ఊరు గోల్కొండ సత్తయ్య బిడ్డాను నేను కాకపోతే ఇడున్నా హైదరాబాద్లో ఉంటా ఓర్రి నువ్వు గోల్కొండ సత్తయ్యమా బిడ్డవా నాకు మావే కావాలి నేను గుర్తులేదా చిన్నప్పుడు మనం సాధమే ఇక్కడ దాగుడు మూతల ఆటలు ఆడలే నేను మల్లయ్య కొడుకును పాలసీనే అయ్యో సీను నువ్వు మల్లయ్య మామ కొడుకువా చిన్నప్పుడు బరగలెక్కున్నావు ఇవి బర్రె పాలంతా నీకైతున్నాయి కదా ఏం చేస్తున్నావే పాలకు పోయి అటే పోయినావు ఇంతసేపాయే వస్తున్నా ఎప్పుడే వస్తుంది పాలు తొందర పోయి మా అమ్మమ్మ తిడుతుంది అయ్యా వస్తా చెమ్ము నిండా పోసిన పండుగ వేసుకో మంచిగా తాగు ముసలిదానికి కిందనే పోసేది ఎలా ఎలావా అబ్బో ఎలావా అబ్బో ఏమైందే అది లేదు లేదా ఓ వెంకటన్న అరే ఏమైందే గట్ట కూలబడవు చిరదు శాసుకుడో అరే రే ఏమైందే ఏ సురాజ్ పాడైతలేదు రా ఫ్రీ ఎంత కాలుతుంది విపరీతమైన జ్వరం వచ్చి పాడైంది అయినా నీ కొడుకు కూరలు ఉండగానే ఇట్లా చేతగానప్పుడు ఫోన్ చేసి రమ్మను వద్దా ఎవాలను నీ కొడుకులు పాడగారు కొడుకులు అయిన వాళ్ళు అందరు ఉండి అనాద లెక్క ఎందుకే ఇవ్వాలంటే ఏం లాభం బిడ్డ పింఛన్ రాగానే వస్తారు అది ఒట్టి తోడు చెప్తారు ఉన్న పింఛన్ ఎత్తుకుపోతారు బతుకునే దాన్ని ఏమి లాభం లేదు బిడ్డ సచ్చింది నీ మనం ఎందుకే ఎంకటన్న బాధపడుతున్నావు నేను లేనా ఎందుకు బాధపడుతున్నావే నేను నీ కొడుకు లాంటివని దేవుడు నాకు కోట్ల ఆస్తి గుణపురు వస్తే కానీ మంచి గుణం అది ఇచ్చిండు నీకు మంచిగా నేను పరిశీలిస్తా పోయి నూరు రోజులే బిడ్డ జ్వరం వచ్చింది సరే 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 షాయి సుక్కిచ్చినోడే ఊడగది లేదు సరేనే నువ్వు ఫస్ట్ దాగా చూపెట్టుకో నీకు 300 రూపాయలు ఇస్తా సరేనా చల్లగా బతుకు బిడ్డ నువ్వేం బాధపడకే ఆ పైసలు తీసుకొని మంచిగా దాగా చూపెట్టుకోపో చల్లగా బతుకు బిడ్డ నిమ్మలాగా నిమ్మలాగా మళ్ళీ ఏమైనా అవసరం ఉన్నా నాకు గారు అబ్బా సీను పైసా ఉన్నా లేకున్నా అందం ఉన్నా లేకున్నా మంచి గుణం ఉన్నదని మరొకసారి ఇర్పించిన సీను ఇక్కడ టచ్ చేసిన సీనుగా
అరే పొద్దు పోతుంది రావాలి బరే సరగుండి ఇయాల బెదిరిపోయి పాలే తక్కువ వచ్చినాయి రావాలి పాలు అబ్బా వచ్చినావా నువ్వే వస్తావా అనుకున్నా నేను నాకు రాత్రి కళలు మొత్తం నువ్వే ఆగిపడ్డావు రాత్రి కళ నువ్వే ఆగిపడ్డావు చీకటి చీకటి మొత్తం అవునా అవును కానీ నిన్న పాలు పోసిన మస్తు టేస్ట్ ఉన్నాయి ఏం కలుపుతావు బాగా బూస్ట్ పెడుతున్నా అబ్బో మస్తు పెడుతున్నా కానీ బూస్ట్ సరే కానీ నీతో ఏం మంచి సైడ్ మాట్లాడాలంటే నీ నంబర్ ఉంటే రాదు చేసుకో చెప్పు 9848 అదే చెప్తున్నాక తెలియదు తెలుగులో చెప్పు 9 8 సున్నా ఫోన్ ఫోన్ చేతులకి వెళ్ళి ఫోనే తీయవా ఇక ఎంతసేపు ఫోన్ మాట్లాడతావు ఏదైనా ఇంత పని చేసుకొని వాడి వీళ్ళవు ఇంత వంట నేర్చుకోవాలి బాసంటమాలి ఉడుచుకోవాలి చల్లుకోవాలి ఇంత అనికి ముగ్గేసుకోవాలి ఏం ఫోన్ మాట్లాడతావా ఫోన్లు ఇంతగానో ఫోన్ మాట్లాడేది ఇంతసేపు ఏ అంతలు ఎందుకు కొడుతున్నావు ఏం సప్లైకి ఉండొచ్చు కదా మరి పని నేర్చుకొని ఫోన్ ఊకే ఫోన్ అడబెట్టి ఒప్పటి చేతుల్లో ఉంటుందా ఫోన్ అడబెట్టుకో ఫోన్ అడబెట్టా బాసంటదంపో ఏ అమ్మ ఊరికి ఊరుతూనే ఉంటావు చా పిల్లగా నెంబర్ తీసుకుపోతుంది బోర్ కొడుతుంది కొన్ని మంది ఇస్తున్నా మాట్లాడుతుంది కదా అక్కడ చూడబోతుంది కదా ఈ ఊరు అబ్బాయి అనుకుంటా ఓ బాబు బాబా రాఘవా నన్ను బాబా బాబు గాడు బాయికడికి పోయాడు నా పేరు కుమార్ ఏందో చెప్పు నీ పేరు కుమార్ అయితే కుమార్ కానీ ఈ ఊర్లో పాలు వస్తా చూడు ఆ సీన్ తెలుసా నీకు సీనా సీనన్న మా అన్ననేనా మా అన్నతో పాటు నేను ఇట్లా పాలు పోస్తా కాకపోతే మా అన్న ఊర్లో వస్తాడు నేను ఊరు అవతల వస్తా అయినా కానీ మా అన్నతో నీకేం పని ఏంది సీనన్న మీ అన్ననా అబ్బా కరెక్ట్ పిల్లగాని పిలిచినట్టున్నా అబ్బా ఏమనుకోకు మీ అన్న నెంబర్ ఇవ్వవా ప్లీజ్ ఏంది మా అన్న నెంబరా అమ్మా మా అన్న నెంబర్ నీకెందుకు మీరిద్దరు కలిసి నన్ను ఇరికిద్దాం అనుకుంటున్నారు నాకు ఇట్లాంటివి నచ్చాయి నేను ఎవరికి ఇయ్యా నెంబర్ మా అన్న ఏం లేదు నన్ను గుద్ది గుద్ది చంపాడు ఇక పోతున్నావా బాయ్ బతులాడంగా బతులాడంగా మా పిల్ల వన్ ప్లస్ ఫోన్ కూడా ఇచ్చింది ఇది వివో పనిలేదేమో నాకు ఇప్పుడు కాదు పీస్ ఉన్నట్టు కదా నెంబర్ అడుగుతా కానీ ఇస్తలేడు అక్కడ నుంచి ఇంకో పిల్లగాడు వచ్చింది ఆయన అడుగుతుంది లాస్ట్ ఓ పిల్లగా ఇక రావా ఎవరో పిలుస్తారు పిల్లగానా ఇంతవరకు మా పిల్లనే నన్ను పిల్లగాని పిలవలేదు ఈమె వాళ్ళని పిల్లగాని పిలుస్తుంది చెప్పు తెలిసిన లేక పిల్లగాని గట్టిగా పిలుస్తున్నావు నీ ముఖం అయితే నేను ఎన్నడూ చూడలే మరి నీ ముఖం కూడా ఎప్పుడు చూడలే కానీ చిన్న పని పడ్డది ఇంతకు నీది ఇదే ఊరా నా ముఖము నువ్వు చూసేంత గొప్పదేం కాదు కానీ నాది ఈ ఊరే నీకు పడ్డ పని ఏందో చెప్పు అవునా ఇదే ఊరేనా సరే సరే కానీ నువ్వు మంచోనే కానీ ఈ ఊర్లో పొద్దున పాలు వస్తే చూడు ఆ సీన్ తెలుసా నీకు ఏంది పాల సీన్ అన్నా చీచీచి నన్ను ఎంత చీప్ చేసేసావు నువ్వు ఈ ఊళ్ళే పొద్దున లేచి పాలు పోసే సీనాన కానుంచి రాత్రిపూట లైట్లు బంద్ చేసే దొంగల దాకా అందరు నాయండవర్లను అందులో మళ్ళా సీనాన నేను జాన్ చెప్పాలి ఇంతకీ అన్నతో నీకేం పని అవునా మీద జాన్ చెప్పాలా మాకు పెరుగుంది తోడేస్తానికి పాలు లేవు పొద్దున పాలు పోసిపోలేదు ఎందుకే నెంబర్ అడుగుతున్నా ఏంది మా సీనన్న పాలు పోసిపోలేదా మా కుమార్ గారు ఏడొచ్చి వయ్యగల అని ఏ ఒక్క ఇల్లు వదిలిపెట్టకుండా మా సీనన్న అన్ని ఇండ్లు పాలు పోసిపోతారు అట్లాంటిది మీలాంటి వాళ్ళు ఉన్న ఇల్లును వదిలిపెట్టి పోయిందంటే నేను నమ్మాలా నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఇంతకు పెరుగు తోడుకు నెంబర్ అడుగుతున్నావా నీ తోడుకు నెంబర్ అడుగుతున్నావా హలో హలో ఏం మాట్లాడుతున్నావు సార్ కొంచెం సెన్స్ లేదా తోడు కోసం కాదు పాల కోసం అడుగుతున్నా అసలు ఇది నెంబర్ ఉందా లేదా పిల్ల సరే నెంబర్ ఉంది కానీ నెంబర్ ఇస్తా ఇంతకు నాకేంది లాభం మరి నీకేం లాభమ్మా నిన్ను చూసి సంసాబాయి నాకు కొడుతున్నావు
హలో మేడం, నాకడ అంత మంచి అలవాటు లేవు కానీ మరీ నన్ను థమ్స్అప్ గాని వేయకు. నీకు కావాల్సిన నెంబర్ కదా, ఈసా తీసుకో. చెప్పు. 9848222149. ఎంజాయ్. హలో హలో చెప్పండి, ఎవరు మీరు? మీకు ఆట కావాలా పాట కావాలా? ఆట కావాలా పాట కావాలా? అయ్యో అట్లా కాదండి, ఆట కావాలా పాట కావాలా? పాట అంటే పాట పాడాలి. మీరు పెద్ద పాటల కంపెనీలో ఉన్నట్టున్నారు, పాలెంబటోని నాకు పాటలతోనే పోయినమ్మా. ఆ పాట ముచ్చటకు వస్తే మీకంటే పెద్ద పాటగాని నేను. అయితే ఒక పాట వాడు మరి. అట్టనా పాడాలా? అంతే. అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరడి పళ్ళు నేరియాలు, పల్లమ్మేవో పిల్ల నేరియాలు, నిన్ను పెళ్ళాడుతారాయ నేరియాలు. అల్లల్ల అరే అల్లల్ల, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరడి పళ్ళు నేరియాలు. అరే అల్లల్ల నేరాడి నేరియాలు. మధ్యది మధ్యది. అల్లా నేరడి పళ్ళు నేరియాలు. ఎవరితో మాట్లాడుతున్నావే? జామలకలు పట్టుకొని చెట్టు పట్టుకొని ఆడాడుకుంటా ఫోన్ చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏ కాలమయ్య జామ చెట్టు కింద ఉండి ఫోన్ మాట్లాడవచ్చు. పాట పాడుతా అంటున్నావు, ఆట ఆడుతా అంటున్నావు. ఎవరితో పాట పాడతావు, ఎవరితో ఆట ఆడతావే? ఇట్లా ఫోన్లు చేసుకుంటే ఉండవమ్మ నేను. ఎట్లా ఇట్లా అయితే నువ్వు ఫోన్లు చేసుకుంటా, నువ్వు పాటలు పాడతా, ఆటలు ఆడతా అంటే నేను ఉంచుకోను, పంపిస్తా పట్లం. హలో, గుడ్ మార్నింగ్ అల్లల్ల నేరడి, వచ్చినావా? ఈ పాట పాటల కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే నేను వాడినా. ఆ పిల్ల మాట్లాడిన మాట, ఈ పిల్ల మాట్లాడిన మాట ఒక తిరిగిన వస్తుంది. కొంపదేసి నువ్వేనా? అవును నేనే. ఓ అట్టనా, నువ్వు ఫోన్ చేస్తే ఎండిపోయిన చెట్టుకు నిలువ తేగిరీలు పెడతా చూడు, గట్లా అయితుంది నాకు. ఓ అట్లనా? అట్లా కాదు సీను, నీ మంచితనం, 10 మంది సేవేశ గుణం నా మనసుకు నచ్చింది. అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం, అందుకే నీకు ఫోన్ చేసిన. నాకు కూడా నిన్ను మొదట చూసినప్పుడు మనసు అంతా పాలు పొంగినట్టే అయింది. ఈయనే పక్కపట్టే ఉంటుంది మా బాయ్, చెరువు కట్ట కదా, ఎండసల పడ్డాక వాకింగ్ కట్టరా, మాట్లాడుతున్నా. సరే కానీ పాలు పోసుకో. సరే సరే, మా అవ్వకి నేను చెప్పేసి వస్తా. తొందరరా. సరే, మంచిది. నువ్వు చూద్దా గిలాసులు ఆగు, మంచిగా ఉంటాయి. పోరి ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది, వాకింగ్ పోయి వస్తా. ఆశంగా ఇంట్లో తింటాం. ఎందుకు ఎటువా ఇంట్లో పోయి వస్తా? ఇక నీ ఇష్టం అమ్మ, నీ ఆస్టింగ్ ఇస్తామో నీ ఇష్టమో, ఎట్లా పో, ఎప్పుడు వస్తావో రాపో. పోతున్నావు అట్లే వద్దంటే? ఏ ఉర్రకే, ఇప్పుడు వస్తా, బాయిదలు పోయి వస్తా. బాయికాడు పోతే పోతే కట్టుకుని వస్తా. బుజ్జత్తన్నది ఇంకా అవతలేదు, ఆగి వస్తానని చూసి చూసి కనకాలు కాస్తున్నాయి. గట్లా వచ్చేది మా బుజ్జే. అబ్బో నా పాలకూర కట్ట వస్తుంది 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 వస్తుంది. లంగవ మీద కథ రాకుంది. బాయ్ మాదే. బాగుంది. ఏ బాయి కాదు, బోరే. కూసో ఎంత సేపు నీళ్ళు పడతావు? సరే. నువ్వు కొత్తవా అనుకోలే. నేను రావద్దనుకున్నా, రావాలనిపించింది, అందుకే వచ్చిన. నాకు తెలుసు నువ్వు వస్తావా అని. నువ్వు వస్తావా అని ముందుగానే బర్ర గడ్డేసినా, కడిగినా, దాన పెట్టినా, ఎక్కడ బర్రను అక్కడ కట్టేసి
ఈడ నీ తవ్వ కోసం చూస్తున్నా ఎప్పుడు వస్తుందా అని. నేను వచ్చి కూడా 2 గంటలే అవుతుంది, నువ్వే లేట్ అయినావు. మా అమ్మకి చెప్పి వచ్చిన అక్కడ వాకింగ్ పోతానని. ఇంకా ఆమె వస్తుంటే కట్టలు తీసుకురా అది తీసుకురా అని చెప్తుంది. ఆమె కవర్ చేయాలి కదా. చేయాలి చేయాలి. మరి ఎందుకే లేట్ అయింది? చూడు నేను ఇష్టమేనా నీకు? అమ్మ తోడు సీనన్న, ఈ పోరి నెంబర్ అడుగుతుంటే నిజంగానే పాలకనుకున్నా. ఆహా, కథ ఇదా? సరే కానీ నువ్వు ఇన్ని రోజు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? నీ అసలు పిల్ల దొరకలే, అందుకే చేసుకోలే. నా మనసుకి ఏడా నచ్చలే. అమ్మా, నా ముచ్చట పక్కన పెట్టు కానీ మరి నువ్వేం చేసుకోలేదు? నా కూడా నచ్చిన రోజులు దొరకలేదు ఇప్పటి. ఎందుకే అబ్బా, ఊకేనే అనలే ప్రేమ గుడ్డిది అని. ఇందుకే కావచ్చు. ఆ చెట్టు కదా గురు, ఆ చెట్టు కూడా పరదే. బాగుంది అది కూడా పరదే. ఓ, చాలా బ్రహ్మాండంగా మస్తు అందంగా ఉన్నది ఈ పక్క. మనము ఎప్పటికీ ఇండియా ఉంటే మంచి అనిపిస్తుంది నాకు. మా అమ్మ మీకు చెప్తే ఈ సున్నం అవుతుంది. నీది నాది, నేను పోతున్నా. మధ్యలో ఇప్పుడే వస్తారు. పోతున్నా మరి నేను. అబ్బా, ఇక్కడ రాగరాదు. ఇట్లా వచ్చి అట్లా పోతే నాకు ఎట్లా అనిపిస్తుంది పానం. ఇట్లా అట్లా కాదు, అక్కడ మా అమ్మ మాకు తెలిస్తే చింతపండు చేస్తా. నీ ఇప్పుడు నా ఇప్పు, నేను పోతున్నా. హాయ్, కుదిరితే ఫోన్ చేస్తా, వీలైతే వీడియో కాలింగ్ చేస్తా. అది కలుసుకుందాం, జాగ్రత్త. సరేనా? ఓకే ఓకే, వీడియో కాల్ కలుసుకుందాం, ముఖాలు చూసుకుందాం. ఓకే, మీకు నెంబర్ ఇచ్చినా కదా. ఈమెకు నెంబర్ ఇచ్చినందుకు వాళ్ళిద్దరు లేచిపోయేది, వాళ్ళు లేచిపోయినందుకు ఊరోలు నా ఈ బల కొట్టేది. పార్ట్ 2 ఉంటుంది, డబ్బున్నే చేస్తాము, మీరు చూడుర్రి. సరేనా? బాయ్. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ వీడియోస్. చూసిరుగా మా సీన్ అన్న వాళ్ళ లవ్ స్టోరీ ఎట్లుంది? సో యాక్చువల్లీ స్టోరీ మొత్తం అనుకున్నాం, బట్ వెదర్ సహకరించలేదు, టైం లేదు. సో పార్ట్ 2 మీకోసం జల్దీ రిలీజ్ చేస్తాం, చూడుర్రి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ మా విలేజ్ వీడియోస్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే గంట కూడా కొట్టుర్రి. సరేనా? బై.